మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని స్నేహ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రామాయంపేట తహసీల్దార్ రజని పాల్గొన్నారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసిన విద్యార్థినులు తహసీల్దార్ రజనితో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు. ఇక తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టేదే బతుకమ్మ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పువ్వుల పండుగను బతుకమ్మ పండుగలాగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థినులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కరెస్పాండెంట్ సార్ గారికి మరియు వచ్చినటువంటి ముఖ్య అతిథులకు మరియు నా తోటి అధ్యాపక బృందానికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అసలు బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ. ఆ పువ్వులను 10 రకాల పువ్వులు కానీ చాలా వేల రకాల పువ్వులు కానీ పూజించడం మన తెలంగాణలోనే ప్రత్యేకంగా భావించి తెలంగాణ బతుకమ్మ పండుగ మనకి ప్రసిద్ధి కాంచడం జరిగింది. కాబట్టి చాలా రకాలుగా వర్షాకాలంలో కూడా వర్షాలు రావడం వల్ల సూక్ష్మజీవులు అనేటువంటి రావడం, వైరస్ వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధులకి చాలా నిర్మూలనగా మనకి ఈ బతుకమ్మ పండుగ లోపల వచ్చే పువ్వుల నుండి వాటిని సూక్ష్మజీవులు అన్ని పువ్వుల పరిమళాలకు నశింపచేసి అది మనకి క్రిమి నిరోధకాలుగా కూడా మనకు చెరువుల్లో వదిలివేయడం వల్ల, గంగానదికి చేరడం వల్ల, గంగమ్మ ఒడికి చేరడం వల్ల మనకి వ్యాధి నిర్మూలన కూడా కలగడం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే వ్యాధులు కూడా నిర్మూలన కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ చేయడం మన తెలంగాణ ప్రముఖ లేదా ప్రాముఖ్యత కలిగిన పండుగగా భావించి తెలంగాణ రాష్ట్రం లోపల బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్నేహ కాలేజ్. మనము మన కాలేజ్లో ఏం బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బతుకమ్మ పండుగ ఎందుకు అని అంటే పువ్వులను పూజించే పండుగ, తెలంగాణలో ఒక గొప్ప పండుగ అంటారు. ఎందుకు అని అంటే మనము వేరే ఎక్కడ పువ్వులకు పూజ చేయరు. మన తెలంగాణలో ఒక స్పెషల్గా పువ్వులను పూజించి దాన్ని గంగమ్మ ఒడికి చేరుస్తారు. గంగమ్మ ఒడికి ఎందుకు చేరుస్తారంటే మనం ఇంతకుముందు వర్షాలు పడతాయి, వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో వాటర్ వచ్చేసి చెరువులలో అక్కడ
చెరువులలో ఎక్కడెక్కడి నుంచో వాటర్ నీళ్ళు వచ్చి అందులో వెలుస్తాయి కాబట్టి అవి కలుషితమై వస్తాయి. ఈ పువ్వులని ఆ గంగమ్మల ఒడికి చేరిస్తే దాని ఈ పువ్వులతోటి ఆ నీళ్ళు అనేది శుభ్రం కలి అన్నీ పరిశుభ్రంగా మారుతాయి. నీళ్ళ వల్ల ఇప్పుడు పరిశుభ్రమైన నీళ్ళ వల్ల రైతులకి కానీ ఇప్పుడు దాంట్లో ఎవరెవరు ఆ నీళ్ళని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ దానివల్ల పంటలు మంచిగా వండుతాయి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు. దీనికి మా కాలేజీలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన సార్ వాళ్ళకి, అందరికి కరస్పాండెంట్ సార్ గారికి థ్యాంక్ యూ. దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. ఈనాడు స్నేహ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సంబరాలకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. బతుకమ్మను ఉద్దేశించి మనము మీ కాలేజ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే రెండు థియరీస్. ఇది వరకు చోళులకు 100 మగ సంతానం పుట్టి చనిపోయిన తర్వాత ఫస్ట్ పుట్టిన ఆడబిడ్డని బతుకమ్మగా పేరు తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క పురాణంలో మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ సంబరాలను మన రాష్ట్ర ఫెస్టివల్గా చేసుకుంటున్నారు. కాబట్టి పూర్వము రాజుకు 7 కొడుకులు, వాళ్ళు ఒక ఆడమ్మాయి బతుకమ్మగా వారు చేస్తారు. 7 మగ కొడుకులు రాజ్యానికి అడవులకు వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యను వేధించినందుకు ఆమె బావిలో దుంకి ఆత్మబలిదానం చేసుకుంది. వాళ్ళ అన్నయ్యలు ఆమె కోసం వేటకు వెళ్ళి వెతికినందుకు ఆమె తామరపు పోయి చుట్టూ తంగేడు పూల అన్నయ్యలను చూసిన తర్వాత తామర పువ్వు బయటకు వచ్చింది. సో దానికి నిర్వచనంగా మనం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నాము. ప్రాక్టికల్గా చెప్పుకుందామంటే బతుకమ్మ ఫెస్టివల్ని మన తెలంగాణ ఆడబిడ్డలు రెడీ అవ్వడంలో బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అదర్ కంట్రీస్కి కూడా మెసేజ్ లాగా పాస్ అయింది. ఈవెన్ అది మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే అదర్ కంట్రీస్లో ఉంటున్నారో, అమెరికాలో ఉంటున్నారో, వాళ్ళు కూడా మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని, మన తెలంగాణ ఫెస్టివల్ని అదర్ కంట్రీస్లో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. దీంట్లో బతుకమ్మ ఫెస్టివల్కి సంబంధించి మన తెలంగాణ పండుగలు ఎలా అంటే ఒకరికి స్ఫూర్తి, ఒకరికి జీవితం అంటే వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవడానికి ఈ ఫెస్టివల్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పూలను కొంటాము, ఆ పూల వ్యాపారి జీవనోపాధి అతని ఫ్యామిలీ మెంబర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. డ్రెస్సెస్, డ్రెస్ సెలెక్షన్స్, డ్రెస్ షాపింగ్ మాల్స్ వాళ్ళ కింద లేబర్స్ వర్క్, ఫ్యామిలీస్ వర్క్స్ అంతా డిపెండ్ అయి ఉన్నారు. జ్యువెలరీ విచేవరికి మైతే ఆ రకంగా అంటే మన చేసే మన ఫెస్టివల్స్ ఏదైతే చేస్తున్నామో మార్కెటింగ్ ద్వారా కొన్ని ఫ్యామిలీస్ నిలబడుతున్నాయి. కాబట్టి మన ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం మీరందరూ దాంట్లో నేను పార్టిసిపేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.